ఆర్కే టెక్స్ ఇన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరగా నోటిఫికేషన్ కోసం ఈ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే టెక్స్. నా పేరు రాకేష్. ఈరోజు మనం రెడ్మీ నోట్ 5 ప్రోలో సిబో అనే రోమ్ని ఇన్స్టాల్ చేసాను. ఇది ఫస్ట్ బిల్ట్ ఫ్రెండ్స్. ఈ రోమ్లో ఏం ఫీచర్స్ ఉన్నాయో అలా ఇప్పుడు చూద్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి, సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ అయితే మనకి 9 ఆండ్రాయిడ్ వర్షన్ వస్తే ఇది 9. నెక్స్ట్ ఈ రోమ్ ఫస్ట్ అఫీషియల్ బిల్ట్ ఏప్రిల్ ఈ అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ నెక్స్ట్ ఈ రోమ్లో మనకి ఫీచర్స్ అన్ని సెట్టింగ్స్లో ఉన్నాయి. సిబో సెట్టింగ్స్లో ఇందులో మనం స్టేటస్ బార్లోకి వెళ్తే ఇక్కడ మీరు వోల్టీ ఐకాన్ కావాలనుకుంటే వోల్టీ ఐకాన్ ఆన్ చేస్తే వోల్టీ ఐకాన్ అనేది వస్తుంది. ఇది చూడండి, వోల్టీ వచ్చింది. నెక్స్ట్ 4G ఐకాన్ సింబల్ కావాలంటే 4G ఐకాన్ వస్తుంది. నెక్స్ట్ నెట్వర్క్ ఇంటర్నెట్ స్పీడ్ అనేది నెట్వర్క్ ట్రాఫిక్ ఆన్ చేస్తే మీకు నెట్ స్పీడ్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్విక్ సెట్టింగ్స్లోకి వస్తే ఇక్కడ మీకు బ్రైట్నెస్ లైటర్ ఇవన్నీ మనం ఆన్లో పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రైట్నెస్ లైటర్ ఆన్లో పెట్టాను. బ్రైట్నెస్ లైటర్ ఆన్లో పెడితే మీకు ఇక్కడ స్టేటస్ బార్లో బ్రైట్నెస్ స్లైటర్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ బాటమ్ అన్నాం అనుకోండి, ఇది ఆన్ చేస్తే బాటమ్కి వచ్చింది. నెక్స్ట్ అలాగే అడాప్టివ్ బ్రైట్నెస్ బటన్ అంటే మీకు ఇక్కడ బటన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఈ బటన్ మనం ఆటో బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. నెక్స్ట్ బ్రైట్నెస్ కంట్రోల్ బటన్స్ అంటే ఇది ఆన్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే ప్లస్ మైనస్ వస్తుంది. ఇక్కడ ప్లస్ ఈ ప్లస్ మీద క్లిక్ చేస్తే పెరగడం, ఈ మైనస్ మీద క్లిక్ చేస్తే తగ్గడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, లైటింగ్ పెరుగుతున్నది, ఇది చేస్తే లైటింగ్ తగ్గుతున్నది. నెక్స్ట్ నావిగేషన్, ఇప్పుడు మనకి నావిగేషన్ బటన్స్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇది ఎనేబుల్ నావిగేషన్ బార్ అనేది ఆఫ్ చేస్తే ఇక్కడ చూడండి కింద మీకు నావిగేషన్ బార్ అనేది క్లోజ్ అయిపోతుంది, ఫుల్ స్క్రీన్ వస్తుంది. నావిగేషన్ బటన్స్ కూడా మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కాంపాక్ట్ లీనింగ్, రైట్ సైడ్ లీనింగ్ అంటే ఇలా రైట్ సైడ్కి వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ లీనింగ్ అంటే లెఫ్ట్ సైడ్కి వస్తే ఇలా మనకి కాంపాక్ట్ అన్నాం అనుకోండి, నార్మల్లో పెట్టండి. నెక్స్ట్ గెస్చర్స్లోకి వస్తే మీకు ఇక్కడ ఏవైఎస్పి గెస్చర్ అంటే ఇప్పుడు మనం పవర్ బటన్ని డబుల్ టైం ప్రెస్ చేస్తే కెమెరా ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇటు ఇలా కెమెరా ఆన్ అవుతుంది డబుల్ టైం ప్రెస్ చేస్తే. ఇది ఆఫ్ చేశారనుకోండి, డబుల్ టైం ప్రెస్ చేసినా కెమెరా మీకు ఆన్ అవుతుంది. నెక్స్ట్ స్వైప్ టు హోమ్ బటన్, ఇది మనకి చూడండి ఈ ఆండ్రాయిడ్ పై స్టైల్లో మనకి ఈ నావిగేషన్ బార్ రావాలంటే ఇది ఆన్ చేస్తే నావిగేషన్ వస్తుంది. నెక్స్ట్ ఎనేబుల్ ఫుల్ స్క్రీన్ గెస్చర్ మోడ్ అంటే మీకు ఫుల్ స్క్రీన్ గెస్చర్స్ వస్తాయి ఫ్రెండ్స్, అంటే సింగిల్ బటన్ మీద ఆపరేట్ అవుతుందంతా. నెక్స్ట్ ఎనేబుల్ డబుల్ ట్యాప్ టు స్లీప్ అని అనుకోండి, ఇది డబుల్ ట్యాప్ ప్రెస్ చేస్తే మనం నావిగేషన్ బార్ మీద స్క్రీన్ లాక్ అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రివెంట్ రింగ్ వర్బ్, ఇప్పుడు వాల్యూమ్ అప్ బటన్ ప్లస్ పవర్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా వైబ్రేషన్ మోడ్లోకి వెళ్ళిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ 3-ఫింగర్ గెస్చర్ ఏంటంటే ఇది ఆన్ చేస్తే మనకి ఇలా 3-ఫింగర్తో స్క్రీన్ మీద డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ వస్తుంది. డబుల్ ట్యాప్ ఆన్ స్టేటస్ బార్ డివైస్ స్లీప్ అంటే ఇక్కడ మన స్టేటస్ బార్ మీద డబుల్ ట్యాప్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా స్క్రీన్ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డబుల్ ట్యాప్ టు స్క్రీన్ లాక్ ఆన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మనం ఇలా డబుల్ ట్యాప్ చేస్తే ఆన్ అవ్వడం, డబుల్ ట్యాప్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లాక్ స్క్రీన్, లాక్ స్క్రీన్లో మీకు ఏం చూపించారంటే లాక్ స్క్రీన్లో ఛార్జింగ్ ఇన్ఫర్మేషన్, ఫేస్ లాక్, ఆన్ లాక్. నెక్స్ట్ లాక్ స్క్రీన్ రైట్ సైడ్ షార్ట్ కట్ ఏంటి కావాలి, లెఫ్ట్ సైడ్ షార్ట్ కట్ ఏంటి కావాలి, ఇది కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి మెసేజ్ పెట్టాను లెఫ్ట్ సైడ్ షార్ట్ కట్,
అలాగే రైట్ సైడ్ షార్ట్ కట్ ఫర్ ఎగ్జాంపుల్కి మీకు కెమెరాలు కావాలనుకుంటే కెమెరా పెట్టాం. ఇప్పుడు చూడండి మనం చూసారు ఇటుపక్క మెసేజ్, ఇటుపక్క కెమెరా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇలా మనం షార్ట్ కట్స్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పవర్ మెనూలోకి వస్తే మీకు పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఈ ఆప్షన్స్ అన్నీ రావాలి అంటే మీరు కంపల్సరీగా ఇవన్నీ ఆన్ చేయాలి ఫ్రెండ్స్. ఇవి ఆఫ్ చేస్తే మీకు పవర్ బటన్ ఆఫ్ చేసినా కూడా పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఈ ఆప్షన్స్ అన్నీ రావు. ఇది మీరు ఆన్ చేసుకుంటేనే మీకు అన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక నోటిఫికేషన్లోకి వస్తే మీకు ఇవి ఆన్ చేసాను అనుకోండి ఫ్రెండ్స్, వైబ్రేషన్ ఆన్ కనెక్ట్ అంటే మీరు అవతల వ్యక్తికి ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు అవతల వ్యక్తి ఫోన్ ఎత్తితే మీకు ఆటోమేటిక్గా వైబ్రేషన్ అనేది వస్తుంది. వైబ్రేషన్ ఆన్ కాల్ వెయిటింగ్ అంటే మీరు ఒక ఫోన్లో మాట్లాడుతుంటే వేరే కాల్ ఎవరిదైనా వస్తే మీకు వైబ్రేషన్ అనేది వస్తుంది. వైబ్రేషన్ ఆన్ డిస్కనెక్ట్ మీరు ఏదైనా ఫోన్ మాట్లాడుతుంటే కట్ అయిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా అతను లైన్లో ఉన్నారో లేదా అనేది మనకి వైబ్రేషన్ అంటే ఫోన్ కట్ అయిపోగానే వైబ్రేషన్ అనేది వస్తుంది. ఇవి ఆన్ చేస్తుంటేనే వర్క్ అవుతాయి ఫ్రెండ్స్, ఆఫ్ చేస్తుంటే రావు. నెక్స్ట్ బ్రైట్నెస్ ఛార్జింగ్ ఇది బ్యాటరీ సెట్టింగ్ ఫ్రెండ్స్, లైట్ సంబంధించింది. ఇద్దరు ఫ్రెండ్స్ ఈ లైటింగ్ అడ్జస్ట్మెంట్ మనం పెట్టాం కానీ మీకు లో బ్యాటరీ హై బ్యాటరీ ఉన్నప్పుడు ఇవి మనకి కలర్ అయితే ఏం పెద్దగా వేరియేషన్ ఏం కనబడదు. మామూలుగా అది ఆన్ చేసినప్పుడు మాత్రం వర్క్ అవుతున్నది, మామూలు టైంలో వర్క్ అవ్వట్లేదు. ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు డిస్ప్లేలో చూపిస్తుంది. నెక్స్ట్ సిస్టమ్ యాప్స్ ఏంటంటే ఉన్నాయి ఫోన్లో అనేది ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను దీంతో పాటు గ్యాప్స్ ఇన్స్టాల్ చేయలేదు, గ్యాప్స్ ఇన్స్టాల్ చేయాలి ఫ్రెండ్స్. నేను రోమ్తో పాటు ఏంటంటే ఫీచర్స్ ఇచ్చారనేది ఓన్లీ చూడడానికి మాత్రమే రోమ్ మాత్రం ఇన్స్టాల్ చేశాను. నెక్స్ట్ కెమెరా అయితే మీకు రెడ్మీ నోట్ 5 ప్రో స్టాక్ కెమెరా అయితే ఇవ్వలేదు, కెమెరా ఒకటి ఇచ్చారు కానీ కెమెరా వర్క్ అవుతుంది పర్ఫెక్ట్గానే. నెక్స్ట్ ఇక్కడ కెమెరా వీడియో ఆప్షన్ కూడా ఉంది, వీడియో రికార్డింగ్లో కూడా ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. వీడియో రికార్డింగ్ కూడా అవ్వట్లేదు. సో ఈ రోమ్లో అయితే ఇవే ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నచ్చిన విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కావాలంటే గూగుల్ కెమెరా వేసి ఇన్స్టాల్ చేసి వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్.